అందరికి నమస్కారం. నా పేరు లహర్ రాజ్ సింగ్. మీరు చూస్తుంది ఫిట్నెస్ వీడియోస్. సో గైస్, ఈరోజు ఫిట్నెస్ వీడియోస్ లో సిగరెట్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతుందో నేను మీకు చెప్పబోతున్నాను. మీ జిల్లాలోని వార్తలు మరియు మీ జిల్లాలోని ఉద్యోగాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జిమ్ కి వెళ్ళే వాళ్ళు యాక్చువల్ గా మూడు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. అందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మసిల్ బిల్డింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ అనే ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుని సిగరెట్ మీరు కన్జ్యూమ్ చేయడం వల్ల ఏంటంటే మీరు చాలా వరకు నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు స్టామినా తగ్గుతుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం మనకు లంగ్స్ కూడా అంతగా కోఆపరేట్ చేయదు, అండ్ ఇంకోటి ఏంటంటే బ్లడ్ ఫ్లో కూడా పర్ఫెక్ట్గా ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం వచ్చేసి జిమ్ చేసేటప్పుడు ఏంటంటే మనకు మన బాడీని బిల్డప్ చేసి టెస్టోస్టెరోన్స్, ఈ టెస్టోస్టెరోన్స్ ఉండడం వల్ల హార్మోన్ అనేది జిమ్ చేసే వాళ్ళకి మజిల్ బిల్డ్ చేయడం, ప్లస్ అట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్ స్ట్రక్చర్ రప్పడం అని చేస్తుంది. అదే కాకుండా మీకు ఏంటంటే సెక్స్ లైఫ్ కూడా మీకు మంచి మంచి ప్లస్ పాయింట్ ఇది వచ్చేసి. మనం సిగరెట్ తీసుకోవడం వల్ల ఏంటంటే నికోటిన్ అనే దాని వల్ల ఏంటంటే ఒక చైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ చైన్ క్రియేట్ అయ్యి డిసపియర్ అయ్యే లోపల మీరు ఇంకో సిగరెట్ తీసుకోవాలనే ఎడిక్షన్లో మీరు పోతారు. సో ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. అండ్ అట్ ద సేమ్ టైం అంటే మీకు స్టామినా చాలా తగ్గిపోతుంది, ఎందుకంటే మనం వర్కౌట్స్ చేసేటప్పుడు లంగ్స్ అనేది దాదాపుగా 30% ఎక్కువ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు ఒకవేళ కానీ సిగరెట్ కానీ తీసుకుంటే -30% పడిపోయినా కానీ మనం పెద్దగా ఆశ్చర్యపడిపోవాల్సిన పని లేదు. ప్లస్ దాంతోపాటు ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది పర్ఫెక్ట్గా మీకు ఫ్లో అవ్వదు, చాలా బ్లాక్ అయిపోతుంది. ఇది ఒక మైనస్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సిగరెట్ తీసుకోకుండా ఎలా అయితే వర్కౌట్ చేస్తారో, సిగరెట్ తీసుకున్న తర్వాత మీరు పర్ఫెక్ట్గా అయితే వర్కౌట్ చేయలేరు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ అనేది పర్ఫెక్ట్గా ఫ్లో కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు ఎక్కువ నికోటిన్ తీసుకోవడం వల్ల అంటే ఎడిక్ట్ అయిపోతారు. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా వర్కౌట్స్ అయితే పర్ఫెక్ట్ చేయలేరు. దీని వల్ల అంటే మీరు ఫ్యాట్ లాస్ కూడా మీరు బర్న్ చేయలేరు, అండ్ అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్ కూడా చేయలేరు. అండ్ మజిల్ బిల్డింగ్ అంటే బల్క్ బఫప్ చేయడం అంటే మీ వల్ల కాదు. సో దానివల్ల ఏంటంటే మీరు మ్యాక్సిమం ఏంటంటే సిగరెట్ని బ్యాన్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారిగా మానకండి, ఒకసారిగా మానడం వల్ల కూడా అంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డయాలసిస్లో పరిస్థితి అయితే చాలా ఎక్కువ ఉంది, అది కొంచెం మెల్లమెల్లగా మానండి. అండ్ ఇంకోటి అంటే జిమ్ పోయిన వాళ్ళకి ఏంటంటే లంగ్ క్యాన్సర్ వచ్చి మ్యాక్సిమం ఒక 1 ఇయర్ లోపలే పోయే ఛాన్సెస్ ఉంది. దానికోసం ఏంటంటే సిగరెట్స్ని ఎంత తొందరగా మానేస్తారో అంత మంచిది మీకు. సో ఇది గైస్ ఈరోజు టాపిక్. రేపటి మరో టాపిక్ మేము ముందు రాబోతున్నాం. అంటే దాంటే